చంద్రబాబు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారు వచ్చాక పరిపాలన ఎలా? ఇప్పుడు ఈ ఎన్నల గురించి కోసం మీరు మాట్లాడుతున్నారు, ఎన్నల కోసం కలిగి చంద్రబాబు నాయుడు 7 సంవత్సరాలు ఎన్నలు కాసాను సంగతి తెలిసిన నీకు. 7 సంవత్సరాలు ఏకంగా ఎన్నల కూర్చెట్లు కూడా ఎండిపోయినాయి. ఎన్నలకి కాస్తే దానికే ఉంది పరిపాలనకి, బ్రహ్మణ పరిపాలిస్తాడు. నీకు డబ్బులు ఎత్తండు, నాకు డబ్బులు ఎత్తండు, ముసలివాడికి పింఛన్ ఎత్తండు, చెయ్యోత ఎత్తండు, ఆడవాళ్ళకి చెయ్యోత ఎత్తండు, ప్రతిదానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్ కూరవాళ్ళకి అమ్మఒడి స్కూల్ బ్యాగ్లో అన్నీ ఇప్పుడు ఎప్పుడైనా చూసామేటాయి, ఇప్పుడు మేము చూడలేదు కదా. రోడ్డు అయ్యలేదు కాకపోతే మరి తాత్కాలికంగా కేంద్రానికి అడిగి ఏదో ఉంటుంది, దాని మీద తెలియదు. కానీ చంద్రబాబు జగన్ కూడా పరిపాలన చాలా చక్కగా ఉంది, మరి ఏం పరిపాలన నష్టం లేదు. అంటే ఈ పిచ్చి పథకాలు అని అంటున్నారు, మరి పిచ్చి పథకాలు ఏం కాదు. ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టి ఇస్తుంది కదా కొంతమందికి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఏం చేస్తాడంటే, ఇప్పుడు చెయ్యోత ఇస్తాడు, మాకు ఇమ్మన్నావా, తీసుకోండి మనీ వచ్చి కదా, మాకు ఇమ్మన్నావా అండి, ఎందుకు వాడికి అవసరం లేదు, తీసుకోండి మనీ వచ్చి కదా. ఇవ్వకపోతే గోల గోల చేస్తాడు, ఒకనాడు పింఛన్ లేట్ అయితే గోల 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 పెట్టేసి అన్ని నానా బాధలు పెట్టేసేవారు. మరి ఒకనాడు పింఛన్కే లేట్ అయితే అక్కడ కావలా కాసుకొని పంచాయతీ ఆఫీసులను పడి 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 లేచి తీసుకునేవాళ్ళు. మరి అవేళ పని మానేసి ఒక రోజు కూలల్లా మానేసుకొని అక్కడ కూర్చొని తీసుకునేవాళ్ళు. మరి అవేళ అదంతే జగన్ కూడా పరిపాలన చాలా బాగుంది బాబు. అన్ని దొంగ మాటలు అయ్యేం తప్పు 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 తప్పు. పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పోలవరం పూర్తి చంద్రబాబు నాయుడు చేసింది మొట్టమొదట. అది గవర్నమెంట్ కేంద్రానికి ఒగ్గేసుకోవడం మానేసి ఏం తీసుకోవడం ఏంటి, ఆ కేంద్రం కట్టుకునేవారు, ఆ కట్టుకునే వాళ్ళని కొట్టుకోవడం మానేసి నాకు ఇచ్చి నాకు ఇచ్చి నాకు ఇచ్చి అని తెచ్చి సకంలో పెట్టి ఒగ్గేసి ఆ పోలవరం పూర్తి చేయడం మానేయండి. అంతేగాని మరి చేయడంతో ఏం చేస్తాడు, వాళ్ళు డబ్బు ఇవ్వలేదు, కేంద్రం ఇవ్వాలి కదా కొంచెం డబ్బు, కొంత ఎంత ఇచ్చినారు మొన్న 5 లక్షల కోట్లు ఇచ్చాము ఏం చేశారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం కాదు, మొన్న 5 లక్షల కోట్లు ఇచ్చామంటే మొన్న ఎందుకు పంపిస్తాడు కేంద్రం, మొన్న 10 లక్షల కోట్లు 10 వేల కోట్లు ఎంత ఇచ్చాడు కేంద్రం, మరి ఆ వేళ ఎలాగ ఇస్తాడు, ఇచ్చిన ఏమైనా అయిపోతే నువ్వు దాసేస్తే నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతాడు కదా కేంద్ర వాడు మోడీ మోహన్ మోడీ గారు. సభలో అమిత్ షా గారు అన్నారు అన్నమాట, అమిత్ షా గారు అంటారు, అమిత్ షా గారు ఓ మాట్లాడతాడు, మోదీ గారు ఓ మాట్లాడతారు, బీజేపీ వాళ్ళకి ఏం నిలకడలేదు. అదేటండి తప్పు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రం చాలా చక్కగా ఉంది. కుర్రోళ్ళకేటి ముసలికేటి పెద్దోళ్ళకేటి చిన్నోళ్ళకేటి అంతా అనుకూలం కాదు, అది రోజు అన్న కాదు పేదోడి అది అంతే చక్కటి ప్రభుత్వం. ఎక్కువ శాతం ఎవరికి ఉందంటారు, జగన్ గోడకే ఉంది గ్యారెంటీ, 99% గ్యారెంటీ. జగన్ కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, జగన్ గోడకే ఉంది, ఎవరు ఏం చేసినా ఏమి లేదండి. ఇది తిన్నాం అప్పుడే మర్చిపోతామా, మీరు వ్యవసాయం చేయకండి, గనులు తీసుకోండి, గనులు పట్టుకొని కాల్చేయండి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, కరెంట్ ఇవ్వడం, ఉయ్యాలు పోగండి, కరెంట్ స్తంభాలకు ఉయ్యాలు కట్టుకొని పోగండి అని మాట మర్చిపోతాయి అప్పుడే, ఇంకా 8 సంవత్సరాలు అనదు కదా మర్చిపోవడం. అందుకని ఏంటంటే జగన్ గోడిని విమర్శించే వాళ్ళు కానీ జగన్ గోడిని కాదని వాళ్ళు కానీ ఎవరు లేరు. ఓకే ఓకే.